హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? పెట్టుబడి లేని బిజినెస్ అంటే టైలరింగ్ అండి. టైలరింగ్ వల్ల లాభమే కానీ నష్టమైతే ఉండదు. ఎందుకంటే మనం శ్రమను నమ్ముకొని పనిచేస్తాం కాబట్టి మన శ్రమకు తగ్గ ఫలితం అయితే ఉంటుంది. ఇదైతే బిజినెస్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఇంట్లోనే కూర్చొని బోర్డు డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు దగ్గరలో ఎవరైనా టైలరింగ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు ఇలా చిన్న చిన్న వర్క్స్ చేసి కూడా కూర్చున్న కడనే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా బ్లౌజెస్కి హేమింగ్ చేయడం, హుక్స్ వేయడం, కాజాలు కుట్టడము ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంత టైలరింగ్ చేసినా కూడా ఇవి వేయడానికి మాత్రం ఖచ్చితంగా ఓ మనిషి అవసరమే ఉంటుందండి. బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అయితే, హేమింగ్ చేయడం, కాజాలు హుక్స్ వేయడం మరొక ఎత్తు అండి. ఇలా హేమింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా రావాలి. హేమింగ్ చేసే దారం కూడా మనం సన్నగా తీసుకోకుండా రెండు వరుసలు తీసుకొని కుట్టాలి. ఒక వరుస దారంతో కూడా కుడతారు, కానీ అలా కుడితే చాలా రోజులు ఇది స్టాండర్డ్గా ఉండదు, ఊడిపోతుంది కుట్టు. కాబట్టి రెండు వరుసల దారం తీసుకొని ఇలా హేమింగ్ చేయాలి. హేమింగ్ అనేది ఎంత నీట్గా చేస్తే బ్లౌజ్ చూడడానికి అంత లుకింగ్గా ఉంటుంది. ముడతలు రాకుండా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న వర్క్ ఇంట్లోనే కూర్చుండి చేసుకుంటే నెలకు మినిమం 5-6 వేలు ఎక్కడికి పోవండి. అది మీరు చేసే పనిని బట్టి, మీరు ఎన్ని బ్లౌజులు కుడితే అన్ని డబ్బులు వస్తాయి, అది మీరు చేసే వర్క్ను బట్టి ఉంటుంది. బ్లౌజ్కి కాజా వేసేటప్పుడు 4 వరుసల దారం తీసుకొని ఇలా బట్ట కింది నుంచి పైకి ఇలా 4-5 వరుసలు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత సూది ఈ గ్యాప్లో నుండి తీసి సూది మీ నుంచి దారం ఇలా ఒక వరుస వేసి లాగాలి ముడి వచ్చేటట్టు. ఇలా మనం కాజా ఎంత గ్యాప్ వరకు మనము ఇలా కుట్టుకున్నామో అది మొత్తము ఇలా ముడి వేస్తూ ఫిల్అప్ చేయాలి. ఇంతే సింపుల్ అండి. కొంతమందికి ఈ పనులు కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ హుక్స్ బటన్స్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనము కాజాలకు ముడివేసినట్టుగానే హుక్స్కు కూడా అదే విధంగా ముడివేయాలి. హుక్స్కు కింది భాగంలో 2 హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ చుట్టూరంగా క్లాత్ కింది భాగం నుంచి సూదిని పైకి తీసుకుంటూ సూది చుట్టూ ఒక దారాన్ని సూది పైనుంచి వెళ్ళి మెలిక వేస్తూ ముడివేయాలి. ఇలా మీరు ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో కూడా ఇలాంటి పనులు చేసుకొని మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. లాస్ట్లో గుండీ కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను. అవన్నీ చూడాలంటే ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా షర్ట్కి బటన్స్ కుట్టేటప్పుడు కొన్నింటికి 2 హోల్స్ ఉంటాయి, కొన్ని బటన్స్కి 4 హోల్స్ ఉంటాయి. నేను కుట్టే గుండీకి 4 హోల్స్ ఉన్నాయి. వీటిని ఆపోజిట్ డైరెక్షన్లో కుడుతున్నాను. స్ట్రెయిట్లో కూడా కుట్టుకోవచ్చు, ఆపోజిట్ అయినా కుట్టుకోవచ్చు. చాలామంది ఇలాంటి చిన్న చిన్న పనులు రాక మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు అయినా కూడా పక్కన పెట్టేస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్, ఉప్పు పోయినా, గుండెలు పోయినా, కాజాలు తెగిపోయినా కూడా అవి వేసుకోకుండా ఓ మూలన పెట్టేస్తారు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్స్ వల్ల నేను పెట్టే వీడియోస్ చాలామందికి రీచ్ అవుతుంది, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.